ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నల్ల పూసలు, క్రిస్టల్స్ ఉంటాయి కదా, నా పాతది ఒక దండ ఉంటే నేను దాన్ని మార్చి ఎలా గుచ్చుకుంటున్నాను అనేటటువంటిది ఇలా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ పూసలు గుచ్చడానికి సపరేట్గా ఒక దారం అంటూ ఉంటుంది. సో ఆ దారము, పాత పూసల దండ, అలాగే ఒక కత్తెర ఉంచుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇది ఒకటే కాదండి, చాలా ఉన్నాయి. సో ఒక్కొక్కటికి ఒక్కొక్క స్టోరీలాగా చెప్పుకుంటూ నేను మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఇదైతే నాకు ఈ పూసలు ఇవి ఎందుకు ఇష్టం అనేటటువంటిది ఈ వీడియోలో నేను మీకు చెప్తానన్నమాట. సో ఫస్ట్ అయితే మొత్తం అంతా పూసల దండని మొత్తం కట్ చేసేసి పూసలన్నీ దీంట్లోకి వేసుకుంటున్నాను. అలాగే ఈ దండలో నేను అంటే ఈ గుచ్చేటప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేటటువంటివి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నాకు పూసలు గుచ్చడం చాలా ఇష్టం. పువ్వులు గుచ్చడము, పూసలు గుచ్చడం చాలా, అంటే పూసలు దూర్చడం దారంలోకి చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టమైన పని ఏంటి అంటే ఇలా పూసలు గుచ్చడమే. ఎందుకు అనేది నేను చెప్తానన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ నాకు పండగలు ఏమైనా వచ్చాయనుకోండి తొందరగా ఆకలి వేసేసేది, వంట చేసేసుకొని స్నానం చేసాక ఖాళీగా ఉండేదాన్ని కదా ఆకలి వేసేసేది. అప్పుడు మా అమ్మ ఏం చెప్పేదంటే చక్కగా స్నానం చేసేసావు కనుక దేవుడి కోసమని ఇంటి చుట్టూ గన్నేరు పువ్వులు ఉండే, పోళ్ళు గన్నేరు పువ్వులు అయ్యేవన్నమాట. అవన్నీ కోసుకొని రాని, కోసుకొని వచ్చాక సూదిలోకి దారం ఎక్కించనేది, ఆ దారం ఎక్కించాక పువ్వులు గుచ్చు అనేది. సో ఆ పువ్వులు గుచ్చేసరికి తన వంట పూజ అంతా అయిపోయేదన్నమాట. నన్ను తినేసి ఇవన్నీ చేసినందుకు అలసిపోయేదాన్ని, పడుకుండిపోయేదాన్ని. ఇలా నా పండగ చిన్నప్పుడు ఉండేదన్నమాట. అలాగే పూసలు కూడా అంతే. చిన్నప్పుడు తేనె పూసలు అనేసి గోల్డెన్ పూసలు వస్తాయి కదా, వాటికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో గుచ్చేదాన్ని అనమాట. ఆ పని చాలా ఇష్టం అన్నమాట నాకు చేయడం. సో అది నేను మీతోటి ఇలా షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ దానికి వచ్చేస్తే ఫస్ట్ దారంతో ఎక్కించాను, రెండు పొరలు ఎక్కించి అవ్వలేదు సరేలే అని చెప్పేసి సూది పెట్టేసి ఎక్కించాను. సూదితోటి చాలా ఫాస్ట్గా అయిపోయిందన్నమాట. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే పూసలు ఎన్ని ఉన్నాయో నేను లెక్క కౌంట్ చేసుకోలేదు, అటు ఇటు ఎగుడు దిగుడు అయింది. మొత్తం అంతా మళ్ళీ విప్పి మళ్ళీ నేను గుచ్చుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేశానంటే రెండింటినీ సపరేట్ చేసేసాను. దీంట్లో ఎన్ని ఉన్నాయో దాంట్లో ఎన్ని ఉన్నాయో, అంటే ఇటు సైడ్ ఎన్ని, ఆ వైట్ పూస మధ్యకు వచ్చేలాగా, ఈ పగడాలు అనేవి జస్ట్ సైడ్కి వచ్చేలాగా. పాత దానికి ఏంటంటే వైట్వి స్టోన్స్ లాంటి బీడ్స్ లాంటివి వచ్చాయి, బట్ అవి బాగా నల్లగా అయిపోయాయన్నమాట. అందుకని అవి తీసేసి ఇలా ప్లెయిన్గా క్రిస్టల్స్నే ఉంచుకున్నాను, బాగా మెరుస్తున్నాయన్నమాట. ఇలా కాకుండా ఇంకా చిన్న క్రిస్టల్స్వి అవి ఉన్నాయి. సో వాటిని కూడా నేను మేకోవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో సపరేట్ సపరేట్ వీడియోస్ లాగా పెడదాం అనిపించింది. అన్నీ ఒకే దాంట్లో అయితే చాలా క్లమ్జీ, చాలా లార్జ్ కూడా అయిపోతుంది. అందుకనేసి ఇగోండి ఇక్కడ రెండు సపరేట్ సపరేట్ చేసేసుకొని చక్కగా సూదిలో దారం ఎక్కించేసుకొని ముందు ఒక దానం ఎక్కించేసిన తర్వాత మళ్ళీ ఇంకో దానం అనేవి ఎక్కించానమాట. సో ఫస్ట్ ఎక్కించేసి ఐదు పూసలు ఉండగా ఏదైతే పగడం పూస ఉందో అది ఎక్కించి మళ్ళీ ఐదు పూసలు ఎక్కించాక వైట్ పూస ఎక్కించి చేశానన్నమాట. ఫస్ట్ మనం దానికంటే ముందు ఈ హుక్కు లాంటిది ఉంటుంది కదా, దాన్ని ఎలా పెట్టాలి అనేది చెప్తున్నాను. దాన్ని కూడా సూదితోనే ఎక్కించేయచ్చు, కానీ సూది అనేది చాలా సన్నగా ఉండాలి. అలాంటి సూదులు కూడా దొరుకుతాయండి. సో తీసుకుంటే సరిపోతుంది, ఒక్క సూది ఇది ఉంటే సరిపోతుంది. గుండి ఇలాగా లోపల వైపుకు ఉండేలాగా గుచ్చుకోవాలి. గుచ్చుకున్నాక మనం అంటే ఆపోజిట్ డైరెక్షన్లో గుచ్చుకోవాలన్నమాట. గుచ్చిన తర్వాత మొత్తం పూసలని నాకు ఈ పూసలు చేయడానికి 10 మినిట్స్ పనిని నేను హాఫ్ పూట చేశాను. దేనివల్ల అంటే పూసలు తేడా రావడం వల్ల నాకు హాఫ్ పూట అయ్యిందన్నమాట. మధ్యాహ్నం ఒకసారి చేశాను, మళ్ళీ ఈవినింగ్ కూర్చొని కంప్లీట్ చేయాలి అనే దాంతో చేసేసాను. నేను చెప్తున్నాను కదా పూసలు గుచ్చడం నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఫాస్ట్గా ఈ వర్క్ని కంప్లీట్ చేస్తాను. సో చాలా డిఐవైస్ ఉన్నాయి నాకు దీని మీద, చేద్దాం అనేటటువంటి ఆలోచన అయితే ఉంది. సో ఎంతవరకు చేయగలను పిల్లలతోటి అనేది తెలియదు, బట్ చేసినా మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో ఉండే మిస్టేక్స్ ఎలా చేయాలి అనేటటువంటి అవి కూడా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో నేనైతే ఫాస్ట్గా గుచ్చేస్తున్నాను పూసలు అన్నీ కూడా. నాకు ఇవి 10 to 15 మినిట్స్లో మొత్తం అన్నీ రెండు వైపులా అయిపోయాయి. వెంటనే చేసేసిన తా పని మళ్ళీ వెంటనే మెడ వేసేసుకొని చూసేసుకోవాలన్నమాట. ఆ అతృప్త కూడా ఎక్కువ ఉంటుంది నాకు. సో అలాగ అందుకనే లాస్ట్లోని ఫస్ట్లోని వేసుకొని కూడా నేను మీకు చూపించాను అది ఎలా వచ్చింది అనేటటువంటిది. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ శారీస్ మీదకి షార్ట్ బ్లాక్ బీట్స్ అనేటటువంటివి ఏదైనా సరే చాలా బాగుంటాయి. లాంగ్ కంటేను డ్రెస్సెస్ మీదకైతే లాంగ్ బాగుంటాయి. ఇది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నాకైతే అలా అనిపించింది, అందుకే అలా చెప్పాను అన్నమాట.
సో ఇక్కడ గుచ్చేస్తున్నాను. ఇంకా గుచ్చేసిన తర్వాత నేను మేబీ కొంచెం లేటే అయ్యింది కాదని అనట్లేదు, ఆ టైంలో స్టార్ట్ చేశాను వర్క్ని అయితేను. సో గుచ్చేసిన రెండు వైపులు గుచ్చేసిన తర్వాత అప్పుడు నేను అది లాకెట్ మళ్ళీ ఏదైతే హుక్ లాస్ట్కు ఉంటుందో అది మళ్ళీ యాంటీ డైరెక్షన్లో పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా నేను మీకు చూపిస్తాను, చెప్తాను. ఈ హుక్ ఏదైతే ఉందో దాని దగ్గర పూస అనే మనము ముడి వేసేటప్పుడు చాలా దగ్గరగా వేయాలి, లేకపోతే గ్యాప్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ వైట్ కలర్ చిన్న గ్యాప్ వచ్చిందా, ఇది నేను ముడి కొంచెం దూరం వేయడం వల్ల వచ్చిందనమాట. బట్ ఓవరాల్ లుక్ అయితే సూపర్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది కమెంట్ సెషన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అయింది, మరి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోతే థ్యాంక్ యూ.